హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అంతా? నా పేరు రమ్య, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్. సో అందరికీ హ్యాపీ భోగి. సో ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి భోగి అయిపోతుందని తెలుసు, బట్ ఇది నాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి అండ్ మమ్మీ వాళ్ళ ఇంటికి, సో బీహెచ్ఎల్ నుంచి నిజాంపేట్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఈ వ్లాగ్లో కొన్ని ఫన్నీ క్లిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను, అండ్ మా భోగి ప్రిపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈ వ్లాగ్లో కంప్లీట్గా చూపించబోతున్నాను. అండ్ మీరైతే ఎంజాయ్ చేస్తారు, అండ్ మీతో పాటు నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట ఈ వ్లాగ్. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడైతే మనం వచ్చేసామన్నమాట. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మేము భోగి ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నేను కంప్లీట్గా చూపిస్తాను. యాక్చువల్గా మనకి భోగి ప్రిపరేషన్స్ అంటే భోగి కర్రలు ఇవన్నీ వీటితోనే కదా మనం భోగి మంటలు వేస్తాము. బట్ మేము కొంచెం డిఫరెంట్గా మా ఇంట్లో ఉన్న కొన్ని స్టఫ్ని రెడీ చేస్తున్నాము. సో భోగికి ప్రిపరేషన్స్ అన్నమాట. సో అవేంటో మీరే చూడండి. సో చూసారు కదా, పైన ఉన్న కార్డ్బోర్డ్ బాక్సెస్ అన్ని తీసి నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాం భోగి మంటలకి అనమాట. సో యాక్చువల్గా టైం వచ్చేసి 2 అయింది. సో మిడ్ నైట్ ప్రిపరేషన్స్ ఇవన్నీ. టైం 2 అవుతుందా? 2 o'clock. ఇప్పుడు 3 o'clock ఏమంట కదా. స్టఫ్ అంతా రెడీ చేస్తున్నాం. సో మా పాప కూడా ఎగ్జైటింగ్గా రెడీ చేస్తుంది. సో ఇంకా ఇప్పుడు మనం మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో యాక్చువల్గా బ్యాక్ సైడ్ అనమాట మమ్మీ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ ఒక ఫన్నీ క్లిప్ అనేది యాడ్ చేశాను, చూడండి. ఇదైతే జస్ట్ ఫన్నీ మాత్రమే, నార్మల్గా చేసిందే, సీరియస్ కాదు. ఒకసారి చూడండి మీరు. అక్కడ సిసి కేమ్ ఉంది, అదిగో కార్ నెంబర్ కూడా బాగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఏదో ఫన్నీగా చేసాము అంతేగాని సీరియస్ అయితే అసలు కాదు. సో నార్మల్గా ఒక 2-3 కర్రలు కనిపిస్తే అవి తీసుకున్నాము అంతే. సో యాక్చువల్గా మా భోగి సెలబ్రేషన్ అయితే ఇలా స్టార్ట్ అయింది. సో మేము తెచ్చిన కార్డ్బోర్డ్ బాక్సెస్ అండ్ 2-3 కర్రలు తీసుకున్నవి. సో వాటితో మా భోగి స్టార్ట్ చేశామన్నమాట. యాక్చువల్గా ఇది మా ఫస్ట్ టైం మేము భోగి సెలబ్రేట్ చేసుకోవడం, అంటే నేను మా హస్బెండ్ ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే ఫస్ట్ టైం. నేను ఇలా భోగి మంట వేయడం అయితే ఫస్ట్ టైం. సో 3 ఇయర్స్ అంటే పాప పుట్టి 3 ఇయర్స్ అయింది. సో 3 ఇయర్స్ నుంచి మేమేమి నార్మల్గా దండం పెట్టుకున్నాము, కానీ ఇలా సెలబ్రేట్ అయితే చేసుకోలేదు. సో అందుకే ఇది మాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి నేను బ్లాగ్ అయితే షూట్ చేశాను. సో ఇది మా భోగి ప్రిపరేషన్. సో అందరికీ హ్యాపీ భోగి. సో ఇక అలా కంటిన్యూ అయింది. మార్నింగ్ 6:37 నైట్ అంతా మెలుకునే ఉన్నాము. అండ్ మార్నింగ్ యాక్చువల్గా చాలామంది భోగి రోజున నాన్ వెజ్ తింటారు, బట్ మేమైతే తినము, మా అత్తయ్య వాళ్ళందరూ తింటారంట. సో అందుకే ఇలాగ కోడ్ని తీసుకెళ్తున్నాం అనమాట. సో దోశ ఇంకా చికెన్ పులుసు వేసుకుని తింటారంట. సో మాకు నాన్ వెజ్ అయితే ఆ రోజు చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇక మా ఆయన వేసుకుంటున్నారు సాంగ్ని. సో మీరే చూడండి ఆ సాంగ్ ఏంటో. సమయమా మరి సాయం చేసావమ్మా బొచ్చు బొచ్చుగా అని చెప్పి సాంగ్ అంతా కూని చేశారు. సో లాస్ట్లో మీనింగ్ చెప్తారంట కదా. సో లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడైతే డాడీని కలుస్తున్నాం అనమాట. సో ఇది
నాకు నీకు నీకు ఆల్రెడీ చెట్లు ఉంటే ఏముంది చెప్పి నాకు చెప్పడం మర్చిపోయా. సో సరదాగా ఇలా కొంచెం సేపు డాడీ వాళ్ళతో మమ్మీ వాళ్ళతో మాట్లాడేసుకుని తర్వాత మళ్ళీ మేము బిహెచ్ఎల్కి స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ పాపకి భోగిపళ్ళు వేద్దామని చెప్పేసి సో బిహెచ్ఎల్లో మా ఇంట్లో మేము పాపకి భోగిపళ్ళు వేసామన్నమాట. సో ఇప్పుడు పాపకి రెడీ అయితే చేసేస్తున్నాము. సో తనకి అస్సలు డ్రెస్ అయితే వేసుకోదు, తనకి ఇలాంటివి అసలు నచ్చవన్నమాట. సో నార్మల్గా సింపుల్గా ఉన్న డ్రెస్సెస్ ఇష్టపడుతుంది. సో గోరింటాకు పెడతా అంటే వేసుకుంది. ఇంకా తను ఎంత స్టడీగా ఉందంటే ఒక పెళ్లి కూతుర్ని రెడీ చేస్తే ఎంత స్టడీగా కూర్చుంటారో అంత నీట్గా కూర్చుని రెడీ అయ్యి తను చేయించుకుంది అన్నమాట. సో ఇక పాపకి ఇలా భోగిపళ్ళు నేను ఇంకా మా ఆయన ఇద్దరం కలిసి వేసేసాము. అత్తయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు, ఇంకా చిన్న అత్తయ్య వాళ్ళు, ఇంకా కొంతమంది బయట వాళ్ళని పిలిచాము. సో అందరూ కలిసి పాపను అయితే మంచిగా బ్లెస్ చేశారు. సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా మీరు కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే సో మీ పిల్లలకి భోగిపళ్ళు అనేది ఖచ్చితంగా వేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకు అంటే 1 ఇయర్ పాటు ఉన్న దిష్టిని భోగిపల్లితోని తీస్తే ఆ కీడంతా పోతుంది అంటారు. సో కంపల్సరిగా మీ పిల్లలకి భోగిపల్లితోని దిష్టి అయితే తీయించుకోండి. అండ్ నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే పోతుందని చెప్పేసి విన్నాను. సో పిల్లలకి ఇలా భోగిపళ్ళు వేయడం వల్ల సందడిగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ మా పాప అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. అండ్ తనకి ఇది చాలా గుర్తుండిపోయేటట్టుగా ఉంటుందని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. దిష్టి అయితే ఇది మంగళహారతి చేస్తున్నాము. సో ఇది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో చూస్తూ ఉండండి వీడియో అయితే. ఆరతి గై కొనుమా పావమ శ్రీ మంగళ గౌరీ ఆరతి గై కొనుమా. సో పాపతోని తాంబూలం అందరికీ ఇప్పించాను. సో ఇప్పించిన తర్వాత అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. సో తనైతే చాలా ఎంజాయ్ చేసింది అండ్ తనతో పాటు మేము కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామన్నమాట. సో ఇంతటితో ఈ వీడియో భోగిపళ్ళు వీడియో అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ సంక్రాంతికి ఇంకా స్పెషల్గా ఉండబోతుంది అండ్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసాము. సో నైట్ అయితే అందరం కలిసి మూవీ చూసాము అండ్ సంక్రాంతి వీడియో గురించి వెయిట్ చేస్తూ ఉండండి. అదైతే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.